సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం సంఖ్యాకాండం 31-32 అధ్యాయాలు. ఒక ఆధ్యాత్మిక కుటుంబంగా దినదిన ప్రవర్ధమానమవుతూ మనము ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. సంఖ్యాకాండం 31 అధ్యాయంలో మిద్యానుపై తీర్పు ప్రకటించబడింది. అరణ్య ప్రయాణం చేసి ముగించిన కొత్త తరం ప్రజలు వీరందరూ. ఈజిప్టులో బయలుదేరినప్పుడు వీరిలో చాలామంది చిన్న పిల్లలు, కొందరైతే అప్పటికి ఇంకా పుట్టి ఉండలేదు. ఈ నవతరాన్ని వాగ్దత్త భూమి కోసం దేవుడు సిద్ధం చేస్తున్నాడు. మీకు జ్ఞాపకముందా, ఈ మిద్యానీయులు మోయాబీయులతో కలిసి బిలామును కిరాయికి పిలుచుకువచ్చి ఇస్రాయేలు జాతిని శపించవలసిందని ఒత్తిడి చేశారు. అది జరగలేదు. అయితే ఆ తరువాత వారి మధ్యకు జ్వరబడిపోయి వారిని మభ్యపెట్టి మరులుగొలిపి వారిని జారత్వానికి విగ్రహారాధనకు పురికొల్పారు. ఈ సాంకర్య కార్యక్రమంలో కొజ్బీ అనే మిద్యానీయ స్త్రీ పేర్కొనబడింది. ఇది జరిగిన తర్వాత దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలును ఆజ్ఞాపిస్తూ అన్నాడు, మిద్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులయ్యారు, వారిని మీరు బాధపెట్టి హతం చెయ్యండి. వారు తంత్రాలు చేసి పెయోరు సంతతిలో తెగులు దినమందు పెయోరు విషయములో చూపబడిన తమ సహోదరి మిద్యానీయ అధిపతి కుమార్తె అయిన కొజ్బీ సంగతిలో మిమ్మలను మోసపుచ్చారు. అరణ్యంలో మిద్యాను ఈ లోకానికి సంకేతం. దేవుని బిడ్డలు ఈ లోకంతో కలిసిపోకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు మోషే అధికారపూర్వకంగా చర్య తీసుకుంటున్నాడు. ఇదే చిట్ట చివరి చర్య. తన ఇహలోక యాత్ర ముగింపునకు వచ్చింది. ద్వితీయోపదేశ కాండంలో మోషే చర్యలు ఇంకా వివరంగా వింటాము. ఇప్పుడు మిద్యానుపై దేవుని పక్షాన మోషే కఠిన చర్య గైకొని యుద్ధం ప్రకటిస్తున్నాడు. సంఖ్యాకాండం 31:1-3 వచనం వరకు, యెహోవా అన్నాడు, మిద్యానీయులు ఇస్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చెయ్యండి. తరువాత నీవు నీ స్వజనుల వద్దకు చేర్చబడతావు. అప్పుడు మోషే ప్రజలతో అన్నాడు, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేసేటట్లు ఇస్రాయేలు గోత్రములన్నిటిలోనూ ప్రతిగోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధానికి పంపాలి. ఇస్రాయేలీయులు ఇప్పుడు మిద్యానీయులతో యుద్ధం చెయ్యక తప్పదు. ఇది ప్రతీకార చర్య. దేవుడు చేయించిన యుద్ధమిది. అప్పుడు మోషే ఏమి చేశాడు? ప్రతిగోత్రము నుండి 1000 మందిని ఫీనెహాసుతో పంపించాడు. పరిశుద్ధ ఉపకరణములు అతని చేతిలో ఉంటాయి. ఊదడానికి బూరలను కూడా మోషే పంపించాడు. అంటే యుద్ధానికి వెళ్లిన వారందరూ మొత్తం 12,000 మంది. గొప్ప సైన్యం. ఇది ఆధ్యాత్మిక విలువలు గల యుద్ధం. గోత్రానికి 1000 యోధులు, పరిశుద్ధ ఉపకరణాలు కూడా యుద్ధంలో ఉండడం విశేషం. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపారు. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను 5 అనగా ఎలీ, రేకెము, సూరు, హూరు, రేబా అనేవారిని చంపారు. బిలామును ఖడ్గంతో చంపారు. మనకు చిరపరిచితుడైన బిలాము కూడా ఈ యుద్ధంలో హతమైపోయాడు. మిద్యానీయులపై ఇస్రాయేలీయులు ఘన విజయం సాధించారు. వాగ్దత్త భూమిలో ప్రవేశించకముందు అన్యజాతులతో యుద్ధానికి తలపడవలసి వచ్చింది. ఆ తరువాత కూడా పోరాటం తప్పలేదు. యేసుక్రీస్తు రాకముందు ఆయన ప్రజలకు కూడా పోరాటం తప్పదు. 1000 పరిపాలన వచ్చినప్పుడు యుద్ధాలకు సెలవు. ఈ రోజున ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఇస్రాయేలు అప్పుడు వాగ్దత్త భూమి యందు శాంతి భద్రతలను అనుభవిస్తారు. ఇప్పుడైతే అంతా సమస్యలమయమే. సంఖ్యాకాండం 31:9 ఇస్రాయేలీయులు అప్పుడు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టి వారి సమస్త పశువులను, వారి గొర్రెమేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తూ దోచుకున్నారు. ఇస్రాయేలు యోధులను లెక్కించి మొత్తం చూస్తే వారిలో ఒక్కడైనా మొత్తానికి తక్కువ కాలేదు. ఇస్రాయేలుకు ఇది అఖండ విజయం.
సంఖ్యాకాండం 31వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులకు శతాధిపతులైన సేనానాయకుల మీద కోపపడ్డాడు. మోషే వారితో అన్నాడు, మీరు ఆడువారినందరినీ బ్రతుకనిచ్చారా? ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండలేదా? గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకు ఒక బలహీనత ఉన్నది. దేవుడు ఇశ్రాయేలును ఒక రాత్రి బయటికి రప్పించాడు. ఈజిప్టు నుండి వారిని బయటికి తేవడానికి ఎంతోసేపు పట్టలేదు, కాని ఈజిప్టును వారిలో నుండి తొలగించడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఇప్పటికీ వారిలో ఆ బలహీనత ఉన్నది. బిలాము మిద్యానీయ స్త్రీలను తెచ్చి ఇశ్రాయేలీయుల మధ్య ఉంచాడు. ఆ స్త్రీలు వీరిని విగ్రహారాధనకు పురికొల్పారు. దానితో ఆధ్యాత్మిక సాంకర్యం ఏర్పడింది. ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను తమ శిబిరములలోకి తెచ్చుకున్నారు. ఇది శరీరానుసారమైన మనస్సు. ఇట్టి మనస్తత్వం దేవునికి వ్యతిరేకం. లోకములో ఉండడం తప్పేమీ కాదుగాని ఆ లోకము మనలో ఉంటే పాపం. లోకములో మనం ఉండాలి. ప్రభువు మనల్ని ఉంచాడు, కాని లోకం మనలో ఉండకూడదు. మన హృదయాలలో జీవితాలలో లోకం పోకడలు ఉండకూడదు. వాటిని పసికట్టి పారదోలాలి. ఈ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పే పాఠం ఒకటే, లోకం నుండి దేవుని బిడ్డలు తమను తాము ప్రత్యేకించుకోవాలి. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఎక్కడ నడుస్తున్నావు? దేవుని వెలుగులో నడుస్తున్నావా? దేవుని వాక్యమందు జీవిస్తున్నావా? యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నావా? దేవుని బిడ్డలు పరస్పర సహవాసమందు కొనసాగాలంటే వెలుగులో నడవాలి. వెలుగు బిడ్డలై వెలుగు సంబంధులై జీవించాలి. దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ద్వారా జరిగించిన యుద్ధం చరిత్రాత్మకమైనది. గుర్తించండి, దేవుని అధికారాన్ని ఎవరు ధిక్కరిస్తారో వారిని దేవుడు శిక్షించి తీరుతాడు. చరిత్రలో ఈ సత్యం పదే పదే పునరావృతమవుతోంది. ఈ యుద్ధంలో మరొక విశేషమున్నది. సైనికులు తమను తాము పవిత్రపరచుకోవాలి. వారి దుస్తులు పవిత్రమై ఉండాలి. వారి బంగారం, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసము అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రం అగ్నిలో వేసి తీయాలి. యహోవా సన్నిధిలో అందరూ ప్రాయశ్చిత్తం పొంది ఉండాలి. సైనికులు తెచ్చిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు దేవునికి అర్పించాలి. సంఖ్యాకాండం 31వ అధ్యాయం 19 నుండి 24వ వచనం వరకు. 50వ వచనం, ఆ తరువాత కొల్లగొట్టుకు వచ్చిన ప్రతిదానిలో కొంత గుడార సేవకు, కొంత లేవీయులకు చెందుతుంది. దోపుడు సొమ్ము మొత్తాన్ని లెక్కించి 2 భాగాలు చెయ్యాలి. ఒక భాగం సేవార్థమై అర్పించబడుతుంది, మరొక భాగం లేవీయుల పోషణార్థమై ఇవ్వబడుతోంది. సైనికులు తమ ఆదాయంలో 2% ఇస్తారు, మిగతా వారు కూడా 2% చెల్లిస్తారు. ఇప్పుడు మనం 32వ అధ్యాయంలోకి వస్తున్నాము. రూబేను, గాదు కోరుకున్న స్థలం ఆశీర్వాదకరమైనది కాదు. ఈ 2 గోత్రాలు తమ భూభాగాన్ని సరిగా ఏర్పరచుకోలేదు. వీరిలో అర్ధమనస్కత ఉన్నది. యొర్దాను నది యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానములకు సంకేతం. ఇప్పుడు సంఖ్యాకాండం 32వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు వినండి. రూబేనీయులకు, గాదీయులకు అతి విస్తారమైన మందలున్నాయి. గనుక యాజరు ప్రదేశమును, గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను, ఎలియాజరును సమాజ ప్రధానులతోనూ అన్నారు. అతారోతు, దీబోను, యాజరు, నిమ్రా, హెస్బోను, ఎలాలే, షబాము, నెబో, బెయోను అనే స్థలాలు అనగా ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యహోవా జయించిన దేశం మందలకు తగిన ప్రదేశం. నీ సేవకులమైన మాకు మందలు కలవు, కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మును యొర్దాను అద్దరికి దాటించక
ఈ దేశాన్ని మాకు స్వాస్థ్యముగా ఇవ్వండి అని అడిగారు. రూబేను, గాదు, మనషే అర్ధగోత్రికులు ఈ విధంగా అడగడం మోషేకు ఎంతో బాధ కలిగించింది. వారితో అన్నాడు, మీ సహోదరులు యుద్ధమునకు పోతూ ఉండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశానికి వారు వెళ్లకుండా చేస్తారా? మీరెందుకు వారి హృదయాలను అధైర్యపరుస్తారు? ఆ దేశాన్ని చూడ్డానికి కాదేశు బర్నియాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారు అలాగే చేశారు కదా. వారు ఎష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరిచారు. గనుక యెహోవా తమకిచ్చిన దేశానికి వారు వెళ్లలేదు. సోదరీ సోదరులారా, మోషే ఒక కొత్త తరంతో మాట్లాడుతున్నాడు. తమ పితరుల అనుభవాలు వీరికి జ్ఞాపకం ఉండకపోవచ్చు. అందుచేత మోషే వీరికి గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. సంఖ్యాకాండం 32:10-13 ఆ రోజున యెహోవా కోపం రగులుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఈజిప్టు దేశములో నుండి వచ్చిన మనుష్యులలో పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించిన కాలేబు యెహోషువా తప్ప మరి ఎవడునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించలేదు. గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరూ చూడనే చూడరని ప్రమాణం చేశాను. అప్పుడు యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరూ నశించే వరకు అరణ్యంలో 40 ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేశాడు. మోషే ఈ నవతరాన్ని గురించి భయపడుతున్నాడు. వీరు కూడా తమ పితరుల్లాగే తప్పిపోతారేమో అని మోషే ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడు 14:15 వినండి. ఇశ్రాయేలీయుల ఎడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించున్నట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి ఉన్నారు. మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లిన ఎడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంకా నిలువ ఉంచుతాడు. ఆ విధంగా మీరు ఈ సర్వజనమును నాశనం చేస్తారు. నిజమే, ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. కఠిన పరిస్థితుల్లో కాలం వెళ్లబుచ్చారు. ఇప్పుడు వాగ్దత్త భూమిలోకి అడుగు పెట్టబోతున్నారు. సిద్ధంగా ఉన్నారా? ఎందుకని ఇంకా వెనుక ముందు చూస్తున్నారు? ఎందుకని తమ పూర్వీకుల అనుభవాలను పునరావృతం చేస్తున్నారు? సంఖ్యాకాండం 32:16-19 అందుకు వారు అతని వద్దకు వచ్చి, మేము ఇక్కడ మా మందల కోసం దొడ్లను, మా పిల్లల కోసం పురములను కట్టుకుంటాము. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలాలకు చేర్చే వరకు మేము వారి ముందర యుద్ధానికి సిద్ధపడి సాగుతాము. అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయంచేత ప్రాకారము గల పురములలో నివసించాలి. ఇశ్రాయేలీయులలో ప్రతివాడు తన తన స్వాస్థ్యమును పొందే వరకు మా ఇండ్లకు తిరిగి రాము. తూర్పు దిక్కున యొర్దాను యువతల మాకు స్వాస్థ్యం దొరికింది గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందము. వీరు 2.5 గోత్రాలు. ఇంకా 9.5 గోత్రాలు ఉన్నాయి. వారికి సహాయం చేస్తారట, గాని వారితో పాటు యొర్దానుకు అవతల మేము ఉండము అంటున్నారు. సరే, వారు కోరినట్లే మోషే వారిని యొర్దానుకు తూర్పు దిక్కున ఉండనిచ్చాడు. యెహోషువా 12:16 ఈ వృత్తాంతం వివరించబడింది. మోషే వారిని సవాలు చేస్తున్నాడు. 23:00 మీరు ఆ విధంగా చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారవుతారు గనుక మీ పాపము మిమ్మును పట్టుకుంటుంది అని తెలుసుకోండి. ఇది గొప్ప సవాలు. మీ పాపము మిమ్మును పట్టుకుంటుంది అనే మాటకు అర్థమేమిటి? మా శ్రోతలలో ఎంతమందికి ఈ అర్థం తెలుసు? మీరు పాపం చేస్తున్నారు, ఆ పాపం బయటపడుతుంది అని అర్థమా? మీ పాపము దాగదు, మీరు తప్పించుకోలేరు అని అర్థమా? మీ పాపమే మిమ్ములను పట్టిస్తుంది. పాపాన్ని దాచిపెట్టలేము, పాపం పాపిని బట్టబయలు చేస్తుంది అని అర్థం.
ప్రియ సోదరీ సోదరులారా, పాపం ఎంత పాపభూయిష్టమైనదో గ్రహించారా? మీ పాపమే మిమ్మును పట్టుకుంటుంది, మీరు బయటపడిపోతారు. మీ పాపం ఎలాంటిదంటే కోడి ఇంటికి వచ్చి గుడ్డు పెడుతుంది, అలాగే మీ పాపం పరిపక్వమై ఆ పాపమే మిమ్మును చంపుతుంది. పాపం ఇక్కడ వ్యక్తీకరించబడింది. పాపం పాపిని పట్టిస్తుంది, దాచిపెట్టదు. గలతీ పత్రిక 6:7 హృదయాల మీద రాసుకోవలసిన వచనమిది. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. నీవు ఏది విత్తితే అదే నీవు కొయ్యబోయే పంట. నీవు ఎవరైనా, నీవు ఎక్కడ ఉన్నా, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నిన్ను పట్టిస్తుంది. పాపం దాగదు అని కాదు, పాపి దాక్కోలేడు అని అర్థం. సంఖ్యాకాండం 32:33 మోషే వారికి, అనగా గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషాను రాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంత పురములతో ఆ దేశము చుట్టూ ఉన్న ఆ దేశ పురములను ఇచ్చాడు. యొర్దాను యువతలి భూభాగము వీరికి ఇవ్వబడింది. యొర్దాను అంటే ఏమిటి? యొర్దాను యువతల లోకం, అవతల పరలోకం. యొర్దాను దాటితే మనకు నిత్య నివాసమున్నది. ఈ సత్యం యెహోషువా గ్రంథంలో తేటగా చూడబోతాము. 2.5 గోత్రాలు యొర్దాను దాటలేదు. మనం అలాంటి తప్పు చేయకూడదు. మరో సత్యాన్ని మా శ్రోతలు గ్రహించాలి. దేవుని తీర్పు వ్యక్తిగతంగా మనుషులపైన మాత్రమే కాదు, జాతిపరంగా దేవుని తీర్పు ప్రవర్తిల్లుతుంది. పాత నిబంధనలో దేవుడు యుద్ధాలను అనుమతించాడు. కొత్త నిబంధనలో దేవుని ప్రజలు యుద్ధాలు చేయరు, పగతీర్చుకొనడం నా పని అన్నాడు దేవుడు. దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ధర్మయుద్ధంలో దేవుని ప్రజలకు జయం, దిగ్విజయం. దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు. దేవునితో సహవాసం వెలుగునందే కొనసాగుతుంది. మా ప్రియ శ్రోతలు ఈ సత్యాన్ని గ్రహించాలి. మన దేవుడు మహాపరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధ జీవితం జీవించాలి. మన తలంపులు పరిశుద్ధమై ఉండాలి. పాఠం ముగింపులో క్లుప్త ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నేటి వాక్య ధ్యానమందు నీవు మమ్మలను నడిపించినందుకు నీకు కృతజ్ఞులం. ఇశ్రాయేలు ప్రజల అనుభవాలు నేటి మా అనుభవాలతో సమానంగా ఉన్నాయి. అనేకమైన సమస్యలు ఈ లోకారణ్యంలో మమ్మల్ని ఎదుర్కొంటున్నాయి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం నీయందే ఉన్నది. నడిపించే దేవుడవు నీవు. నీ వెంబడి నడిచే ప్రజలము మేము. నీ కృపలన్నిటి కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, వ్యక్తిగతంగా ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించుమని, వారికి కావలసిన రావలసిన దీవెనలు నీ సమృద్ధిలో నుండి దయచేయమని, మా అనుదిన జీవితమందు నీ వాక్యాహారము చేత మేము పొందిన బలము మా జీవితాలలో కనపడినట్లు సాక్ష్యార్థమై మమ్మలనందరిని బలపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.